ఉన్నామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ప్రతి విషయంలోనూ కూడా నా 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 అని సంబోధిస్తూ, నా ఎస్టీలనంటూ, నా ఎస్టీలనంటూ, నా బీసీలనంటూ, నా మైనారిటీలనంటూ, నా పేద వర్గాలు అనంటూ, నిరుపేదలుగా ఉన్న ఎవరినైనా కూడా హక్కున చేర్చుకుని ఈ 53 నెలల కాలంలోనే ఎంతగా సామాజిక ఆర్థిక న్యాయం మీ బిడ్డ ప్రభుత్వంలో చేయగలిగాము అని అంటే, ఏకంగా ఈ 53 నెలల కాలంలోనే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, బటన్ నొక్కిన వెంటనే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2,40,000 కోట్ల రూపాయలు పంపించగలిగాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎక్కడా ఎవరు కూడా లంచాలు అడగరు, ఎక్కడా ఎవరు కూడా వివక్ష చూపరు. గ్రామాలలో అర్హత ఉంటే చాలు, వాళ్ళు ఎవరైనా కూడా చివరకు వాళ్ళు మన పార్టీ వాళ్ళు కాకపోయినా, మనకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా అందేట్టుగా జరిగింది మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అక్షరాలా ఈ 53 నెలల కాలంలోనే ఒక్క డీబీటీగా బటన్ నొక్కి నేరుగా 2,40,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించగలిగితే, మరో 170,000 కోట్ల రూపాయలు పైచిలుకు నాన్ డీబీటీగా, అంటే ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించిన ఖర్చు అయితేనేమి, సంపూర్ణ పోషణం, విద్యా కానుక ఇటువంటి ఖర్చు అయితేనేమి, ఇటువంటివన్నీ లెక్కేసుకుని మరో 170,000 కోట్ల రూపాయలు నాన్ డీబీటీగా మొత్తంగా 4,10,000 కోట్ల రూపాయలు నా పేదల కోసం, నా అక్క చెల్లెమ్మల కోసం, నా 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 అంటూ పరితపిస్తూ పేదలకు ఇవ్వగలిగాము అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ 4 లక్షల పైచిలుకు కోట్లల్లో, ఈ దాదాపుగా ఈ 4 లక్షల పైచిలుకు కోట్లకు గాను డీబీటీ అయితేనేమి, నాన్ డీబీటీ అయితేనేమి, దాదాపుగా 4,10,000 కోట్ల రూపాయలకు గాను ఇందులో దాదాపు 80% డబ్బు లేదా ప్రయోజనం ఈ పేదవర్గాలకే నా 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 అని సంబోధిస్తూ ఇచ్చినదే అని చెప్పడానికి ఇంకా గర్వపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ ఇదే వేదికపై నుంచి మరో విషయం కూడా చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా. దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా కేవలం ఈ 53 నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం ఇచ్చిన శాశ్వత ఉద్యోగాలు అక్షరాల 2,07,000 శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా మీ బిడ్డ ప్రభుత్వం రానంత వరకు రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే, మీ బిడ్డ వచ్చిన తర్వాత 4 లక్షల ఉద్యోగాలు కాస్త మరో 2,07,000 ఉద్యోగాలు మీ బిడ్డ భర్తీ చేశాడు. భర్తీ చేయడం ఒక ఆశ్చర్యకరమైన ఘటన అయితే, ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా, ఈ 2,07,000 ఉద్యోగాలలో 80% ఉద్యోగాలు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ చెల్లెమ్మలు తమ్ముళ్ళే ఉన్నారు అని చెప్పడానికి ఇంకా గర్వపడతా ఉన్నా. సామాజిక న్యాయానికి అర్థం ఇది కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అని తపన తాపత్రయపడుతూ అక్షరాల ఇళ్ల పట్టాలు ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఈ ఇళ్ల పట్టాలలో 80% ఇళ్ల పట్టాలు,
నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలకే ఇచ్చాము అని చెప్పడానికి ఇంకా గర్వపడతా ఉన్నా. సామాజిక న్యాయం అనంటే, సామాజిక న్యాయం అనంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పేదల కోసం, పేద కులాల కోసం, పేద వర్గాల కోసం ఆలోచించడం. ఆలోచించడం ఒకటే కాదు, ప్రతి శ్వాస కూడా వారికి మంచి చేయడం కోసం అడుగులు వేయడం అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. అంతేగాని, అంతేగాని గత ముఖ్యమంత్రిలాగా కాదు, అంతేగాని గత ముఖ్యమంత్రిలా తన వర్గం కోసం, తన వాళ్ళ కోసం, తన గజ దొంగల ముఠా కోసం పేదలందరి ప్రయోజనాలను తాకట్టు పెడితే జరిగేది సామాజిక న్యాయం కాదు, జరిగేది సామాజిక అన్యాయం అవుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తన గజ దొంగల ముఠా కొరకు, తన జన్మభూమి కమిటీల కొరకు వీళ్ళందరూ కూడా దోచుకోవాలని, దోచుకున్నది పంచుకోవాలని కోరుకునే వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే తన దోపిడీకి రైతులకు ఎంతగా అన్యాయం చేస్తాడో మనం చూసాం. తన దోపిడీకి అక్క చెల్లెమ్మలకు ఎంతగా అన్యాయం చేస్తాడో మనం అందరం చూసాం. తన దోపిడీకి ఉద్యోగులను ఎంతగా అన్యాయం చేస్తాడో కూడా మనం చూసాం. తన దోపిడీకి అవ్వ తాతలు చిన్న పిల్లలను సైతం వదలకుండా ఎంతగా దోపిడీ చేస్తాడో మనమంతా కూడా చూసాం. ఇవన్నీ కూడా 2014 నుంచి 2019 వరకు ఆ 5 సంవత్సరాల కాలంలో మనమే ప్రత్యక్ష సాక్షులుగా ఉండి చూశాం. ఇవన్నీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఇవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. సమాజంలో ఉన్న ప్రాంతాలకు, మనుషులకు అన్యాయం చేసిన ఈ పెద్ద మనిషి గురించి, ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి మరో 2 మాటలు కూడా చెబుతాను. ఎందుకనంటే ఈరోజు ఎన్నికల సంగ్రామం సమీపిస్తూ ఉంది కాబట్టి ప్రజలెవరికీ కూడా అన్యాయం జరగకూడదు కాబట్టి జ్ఞాపక శక్తిని కాస్తంత పెంచేందుకు కొన్ని మాటలు చెబుతాను. ఈ పెద్ద మనిషి, ఈ బాబు, ఈ చంద్రబాబు ఏనాడు కూడా ప్రజలకు మంచి చేసి ఈ పెద్ద మనిషి సీఎం కుర్చీలో ఎప్పుడూ కూర్చోలేదు. తాను తీసుకొచ్చిన మంచి స్కీముల వల్లనో లేక తాను చేసిన మంచి పనుల వల్లనో ఈ బాబు ఏనాడు కూడా సీఎం కాలేదు. ఈ పెద్ద మనిషి సీఎం ఎలా అయ్యాడు మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మీ అందరికీ కూడా అర్థమవుతుంది. మొట్టమొదటిసారి ఈ మనిషి సీఎం అయ్యాడు సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి. రెండోసారి సీఎం అయ్యాడు అప్పట్లో కార్గిల్ యుద్ధం పుణ్యాన. మళ్ళీ 3వ సీఎం అయ్యాడు ప్రజలకు ఇంద్రలోకాన్ని చూపించి. రైతన్నలకు రుణమాఫీ అంటూ 87,612 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానని చెప్పి
చదువుకుంటున్న పిల్లలను కూడా వదలకుండా ఇంటింటికి ఒక ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అని చెప్పి జాబు రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి 2014లో మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఎంతగా రైతులను మోసం చేశాడు, ఎంతగా అక్కచెల్లెమ్మలను మోసం చేశాడు, ఎంతగా అవ్వ తాతలను సైతం వదలకుండా, పిల్లలను సైతం వదలకుండా మోసం చేశాడో మనం అందరం చూశాం. కాబట్టి 2019లో ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి గువ్వ గుయ్ అనిపించే విధంగా సౌండ్ కూడా రీసౌండ్ వచ్చే విధంగా ఏకంగా 175 స్థానాలకు 151 స్థానాలతో మీ బిడ్డను గెలిపించారు. గత చంద్రబాబు నాయుడు గారి పాలనను గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా, గత చంద్రబాబు నాయుడు గారి పాలనను మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. గత చంద్రబాబు నాయుడు గారి పాలనలో మిగతా సామాజిక వర్గాలంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎంత చురుకునో గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిలోనూ, వ్యక్తి నోట్లో నుంచి వచ్చిన మాటలు జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ వ్యక్తి మాట్లాడిన మాటలు, ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అన్న మాటలు గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఈ వ్యక్తి తోకలు కత్తిరిస్తా కబడ్దార్ అన్న ఈ మాటలు గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి అక్క చెల్లెమ్మల మీద తనకున్న చులకన భావన కూడా గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పి చులకన భావనతో మాట్లాడిన మాటలు కూడా జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇలా సమాజం మీద ప్రేమ కానీ, రైతుల పట్ల గౌరవం కానీ, అక్క చెల్లెమ్మల సాధికారత పట్ల శ్రద్ధ కానీ, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల పట్ల కమిట్మెంట్ కానీ, ఇవేవీ కూడా లేని ఇలాంటి నాయకుడు ఎవరికి మేలు చేయగలుగుతాడు? ఎప్పుడైనా మేలు చేశాడా? ఇలాంటి వారిని నమ్మగలవా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే రాబోయే రోజుల్లో అబద్ధాలు ఎక్కువవుతాయి, రాబోయే రోజుల్లో మోసాలు ఎక్కువవుతాయి, రాబోయే రోజుల్లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఈయన, ఈయనకు తోడు ఈయన గజ దొంగల ముఠ, ఈ గజ దొంగల ముఠాకు తోడు ఈయనకు ఒక దత్తపుత్రుడు, వీళ్ళందరూ కూడా ఏకమవుతారు. వీళ్ళందరూ కూడా ఏకమై ప్రజలను మోసం చేయడం కోసం అడుగులు ముందుకు వేస్తారు. ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తామంటారు, ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని కూడా చెబుతారు. మోసపోకండి, అబద్ధాలను నమ్మకండి. మీ అందరితో కూడా నేను ఇవాళ ఒకటే కోరుతా ఉన్నా, అబద్ధాలు నమ్మకండి, మోసపోకండి. గతంలో ఇదే పెద్ద మనుషులు ఇద్దరు కలిసి వచ్చి 2014లో మీకు ఏం చెప్పారో జ్ఞాపకం చేసుకోండి, చెప్పిన ఆ మాటలు చేశారా లేదా అన్నది ఒక్కసారి మీ మెదడుకు పదును పెట్టండి. పెట్టిన తర్వాతనే ఆలోచన చేసి విజ్ఞతతో ఆలోచన చేసి అడుగులు ముందుకు వేయమని చెప్పి కోరుతా ఉన్నా. మీ బిడ్డకు వీళ్ళ మాదిరిగా అబద్ధాలు చెప్పడం చేత కాదు, మీ బిడ్డకు వీళ్ళ మాదిరిగా కుట్రలు చేయడం చేత కాదు, కుతంత్రాలు పన్నడం అంతకన్నా చేత కాదు,
మీ బిడ్డ మీ బిడ్డ మోసం చేయడు అబద్ధాలు ఆడడు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీ అందరితో కూడా కోరే